రాష్ట్రం కోసం కొట్లాడినాం. ఆ రోజు జలసాధన ఉద్యమంలో మండలానికి ఒక బ్రిగేడియర్ వచ్చి నెల 15 రోజులు తిరిగి ప్రజలను చైతన్యం చేసినాం. ఆ రోజు నేనే రాసిన పాట, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమీ లేకపాయ అని ఏడ్చిన ఆ రోజు. ఈరోజు గోదావరి కృష్ణ కలిపి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాం. దగ్గర దగ్గర పడ్డాయి. భువనగిరి దగ్గర బస్వాపురం ప్రాజెక్టు కంప్లీట్ అయింది, దిండి ప్రాజెక్టు కంప్లీట్ కాబోతా ఉంది. పాలమూరు ఎత్తిపోతల కోసం నోళ్లు తెరుచుకొని చూస్తూ ఉన్నారు దేవరకొండ, మునుగోడు వగైరా ప్రాంతాల ప్రజలు. పైన పాలమూరు ఎత్తిపోతలు అయితే పాలమూరుతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలు చూస్తూ ఉన్నారు మాకు ఎప్పుడొస్తే నీళ్ళని. 80% పనులు పూర్తయినాయి. ఎవ్వరు సహకరించకున్నా ఇదే కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల నాయకులు 100 కొద్ది కేసులు వేసినా ఈ 10 ఏళ్ళు పంటి బిగున్న ఒంటి బిగున్న కొట్లాడుతూ అటు కేంద్రంతో కొట్లాడుతూ ముందుకు తీసుకొని పోయినాం. ఆనాడున్న కాంగ్రెస్ గవర్నమెంటు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు ఆ రోజు ఒక్క ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి, ఆ తర్వాత ఎవలవాట వాళ్ళకు వస్తుందని చెప్పింది. ఆనాడుగా బిల్లు పాస్ కావాలి, తెలంగాణ రావాలి, ఇది ఒక ఆటంకం కాకూడదని సరే కానివ్వండి తర్వాత చూసుకుందామని చెప్పినాం. ఆ తర్వాత ఢిల్లీలో పోయి మోడీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళను 100 ఉత్తరాలు రాసినాం, అయ్యా మేము మునిగిందే నీళ్ళల్లో, నాశనమైపోయినా మా బతుకులు ఆగమైపోయినాయి, వెంటనే నీళ్ళ పంపిణీ చేయండి, ట్రిబ్యునల్కి వేయండి అని అడిగినాం. వేయలే, వేయకపోతే సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టుకు పోయి తగాదా పెట్టినాం. ఆ తర్వాత కూడా వేయలే. తర్వాత ఒక రోజు మళ్ళీ మీటింగ్ జరిగితే నేను గట్టిగా నిలదీస్తే మీరు కేసు బంద్ చేయండి, మేము ట్రిబ్యునల్కి వేస్తామని చెప్పినారు. సరే మంచి మాట ఇచ్చేటోళ్ళు వాళ్ళు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేసు విత్డ్రా చేసుకున్నాం. ఆ తదనంతరం వెయ్యాలి ట్రిబ్యునల్ తొందరగా, 100 ఉత్తరాలు రాసిన నేను. ఇక నా పక్కనే కూర్చున్నారు కేశవరావు గారు, నామా నాగేశ్వరరావు గారు, స్టేజ్ మీద మన పార్లమెంట్ మెంబర్లు అందరు ఉన్నారు, మన ఎంపీలు అందరు ఉన్నారు. లోక్సభను స్తంభింపజేసినాం. మా ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కూడా అప్పుడు ఎంపీగా ఉండే, నేను చెప్పిన మీరు ఏమైనా మంచిదే కొట్టాడునని చెప్తే ఒక వారం రోజులు లోక్సభ జరగనీయలే, అట్లా కొట్లాడినాం. ఆ ఒత్తిడికి తలవొగ్గి మొన్న ఎలక్షన్లకు 4-5 నెలల ముందు ట్రిబ్యునల్ కేసినారు. ఇప్పుడు జరగవలసింది ఏంది, ఏ గవర్నమెంట్ ఉన్నా, మా గవర్నమెంటే ఉండి ఉండినా గవర్నమెంట్ ఏం చేయాలి, ట్రిబ్యునల్ ముందర పోయి గట్టిగా వాదించి చరిత్ర మొత్తం చెప్పి, మన అవసరాలు చెప్పి, మన కరువు చెప్పి, మన బాధలు చెప్పి, ఇక మా వాటా ఇంత రావాలి అని కొట్లాడాలి. అది మొగోడు చేయాల్సిన పని, ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని. మీకేం కోపం వచ్చిందో, ఏం భ్రమలపడ్డారో, పాలిచ్చే బరిన ఆయన అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు. ఇక తర్వాత ఏం నడుతుందో 3వ నెల మీరు కండ్లారా చూస్తున్నారు. చిన్న చిన్న విషయాలు పర్వాలేదు, కానీ మన జీవితాలనే దెబ్బకొట్టేటువంటి కృష్ణా జలాలు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు భద్రపల్లాగబోయి అప్పచెప్పినారు ఈ గవర్నమెంట్. ఇదే జిల్లాలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న మాట్లాడిన అసెంబ్లీలో మీరు కూడా విన్నారు, ఉమ్మడి రాష్ట్రమే నయముండినట్టు ఆయన అక్కడ, ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా లేదట. మరి శ్రీకాంతాచారి ఎందుకు చచ్చిపోయింది ఇదే జిల్లాలో ఉంటే బిడ్డ, ఎందుకు చచ్చిపోయిన ఉద్యమకారులు, అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది, లక్షల మంది కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు, ఇంత సోయి తప్పి మాట్లాడతారు మంత్రులు. గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా, పోయిన భద్రపలేక సంతకం పెట్టిండ్రు, దాని మెమోరాండం దొరికింది, నీళ్ళ మంత్రిగా పనిచేసిండు కాబట్టి
అనుభవం ఉంది కాబట్టి, నష్టం ఎంత వస్తుందో తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించాడు.